ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఈరోజు దేవుడు కోరుకుంటుంది ప్రతి మనిషిలో నమ్మకత్వాన్ని, నమ్మకమైన జీవితాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, కారణం తెలుసా? నమ్మకం. తన తల్లిని తన తండ్రిని 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా పెంచి పోషించి చదివించినటువంటి తల్లిని తండ్రిని కాదనుకొని ఒక అబ్బాయి వెనుక అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళుతున్న కారణము నమ్మకం. నమ్మకంతోనే ఇద్దరు భార్యభర్తలుగా జతపరచబడుతున్నారు. నమ్మకంతోనే ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తున్నారు, ఇతడు పనిచేస్తాడు అని చెప్పి. నమ్మకంతోనే ఒక వ్యక్తికి బాధ్యతను అప్పగిస్తున్నాం. నమ్మకంతోనే ఒక వ్యక్తిని పార్ట్నర్గా పెట్టుకుంటున్నాం. నమ్మకంతోనే ఒక వ్యక్తిని మేనేజర్గా కావచ్చు, ఒక వ్యక్తిని ఆఫీసర్గా కావచ్చు, లేదంటే జనరల్ మేనేజర్గా కావచ్చు, ఒక పదవిని లేక ఒక బాధ్యతను అప్పగిస్తున్నాం. నమ్మకంతోనే ఒక రాజకీయవేత్తను నాయకుడిగా ఎన్నుకుంటున్నాం. ప్రతిదీ కూడా నమ్మకం మీదే ఆధారపడి ఉంది. కానీ ఈ రోజుల్లో మనుషుల్లో బహు తక్కువగా కనిపిస్తుంది నమ్మకత్వం, బహు ఎక్కువగా కనిపిస్తుంది నమ్మక ద్రోహం. మనం వింటూ ఉంటాం, అనేక సార్లు అంటూ ఉంటాం, నమ్మించి మోసం చేశాడు, నమ్మించి ద్రోహం చేశాడు. ఈ రోజులు ఎటు చూసినా సరే నమ్మించి వంచేవాళ్ళు, నమ్మించి ద్రోహం చేసేవాళ్ళు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కానీ వినండి, నువ్వు దేవుని చేత సృష్టించబడిన వాడివి. దేవుని కంటూ విలువైన లక్షణాలున్నాయి. ఆ దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు మాత్రం నమ్మకంగా జీవించాలి. యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ప్రజలందరి దగ్గర ద్రవ్యము తీసుకొని తాను కలిగి ఉన్న ధాన్యాన్ని ప్రజలకిస్తున్నాడు. కానీ గమనించండి, ఐగుప్తును యోసేపు ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నప్పటికీ ద్రవ్యం ఇస్తున్నటువంటి ప్రజల దగ్గర ద్రవ్యం తీసుకుంటున్నాడు. వారికి ఇవ్వవలసినటువంటి ధాన్యాన్ని వారికి ఇస్తున్నాడు. మరి తీసుకున్న ద్రవ్యాన్ని ఏం చేస్తున్నాడు? బైబిల్లో చక్కగా రాయబడి ఉంది, ఫరో నగరానికి వాటిని చేరుస్తున్నాడు. ఆ తర్వాత ద్రవ్యము అయిపోయింది, ప్రజల దగ్గర డబ్బులు లేవు, కానీ ఆహారం కావాలి. వాళ్ళందరూ వచ్చి, అయ్యా మాకు ఆహారం కావాలి. అప్పుడు యోసేపు అన్నాడు, మీ పొలాలు ఏమైతే ఉన్నాయో ఆ పొలాలు తాకట్టు పెట్టండి, లేదా మీ పొలాలు అమ్మివేయండి, నేను మీకు ఆహారం ధాన్యం ఇస్తాను అని చెప్పినప్పుడు వారు కలిగిన పొలాలన్నీ కూడా తీసుకుని వచ్చి యోసేపుకు అప్పగించారు. బైబిల్లో ఏమని తెలుసా? వారిచ్చిన పొలములన్నీ కూడా యోసేపు ఫరో పేరట కొనెను అని బైబిల్లో ఉంది. యోసేపు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు. దేశం అంతా కరువులో ఉన్నప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా, అవి వెండి కావచ్చు, బంగారం కావచ్చు, లేక నగదు కావచ్చు, వాటన్నిటినీ తీసుకొచ్చి యోసేపు చేతికి అప్పగించినప్పుడు, అసలు ఈ ఫార్ములా అంతా ఎవరిది? ఈ దేశాన్ని కాపాడేటటువంటి ఆ కలభావాన్ని చెప్పింది ఎవరు? యోసేపేగా. కాబట్టి యోసేపు అనుకోవచ్చుగా, ఈరోజు వీళ్ళందరూ కనుపిండ భోంచేస్తున్నారు అంటే అది నా వల్లేగా, వీళ్ళకి ఈ పరిస్థితి రాబోతుందని చెప్పి నేనేగా చెప్పింది, కరువు రాబోతుందని చెప్పి నేనేగా ముందుగా ప్రవచించింది, కాబట్టి దీనికి నేనేగా కారణం అని చెప్పి యోసేపు వాళ్ళు తీసుకొస్తున్న బంగారం కానీ, వాళ్ళు తీసుకొస్తున్న ద్రవ్యం కానీ, ఒక 10%, 20%, 30% కొంత దాచుకొని మిగిలింది ఫరోకి ఇచ్చాడంటారా? ఇవ్వలేదండి. తాను ఏం పొందుకుంటున్నాడో దాన్ని ఫరోకి ఇస్తున్నాడు, లెక్క అప్పగిస్తున్నాడు. దేశంలో ఉన్న పొలాలన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి పత్రాలు తీసుకొచ్చి యోసేపు చేతిలో పెడుతుంటే ఒక్క పత్రం కూడా తను దాచిపెట్టుకోలేదు. ప్రతి పత్రాన్ని, ప్రతి భూమిని యోసేపు ఫరో చేతికే అప్పగించాడు. అక్రమముగా సంపాదించాలి అనే ఆలోచన ఏమాత్రం కూడా యోసేపుకు రాలేదు. ఉన్నతమైన అధికారిగా ఉన్నప్పుడు అక్రమముగా సంపాదించడం బహు సులభం. దానికి ప్రధాన కారణం ఏమిటంటే, నన్ను అడిగేది ఎవరు, నన్ను ప్రశ్నించేది ఎవరు, అడిగేవాళ్ళు లేరని చెప్పి, ప్రశ్నించేవాళ్ళు లేరని చెప్పి, అందరూ తన కింద పనిచేసేవాళ్ళు అని చెప్పి, ఏం చేసినా చెల్లిపోతుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అడ్డకోలుగా సంపాదించేవాళ్ళు ఎంతమంది లేరు. కానీ యోసేపు ప్రధానమంత్రిగా ఉంటూ ఒక్క రూపాయి కూడా అన్యాయంగా సంపాదించలేదు. కారణం తెలుసా? తనకు
ఆ బాధ్యత దేవుడిచ్చాడు. తను ప్రధానమంత్రిగా చేసింది దేవుడు. ఈ ప్రజలకు న్యాయంగా పరిపాలన చేస్తారని, ఈ ప్రజల క్షేమం కోరతానని, వారి క్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని దేవుడు నన్ను ప్రధానం చేశాడు. నా మీద ఎంతో నమ్మకంతో ఫరో నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వెళ్ళిచ్చే వెండి కోసమో, లేకపోతే కొన్ని కాసుల బంగారం కోసమో, లేకపోతే ఒకటి రెండు మూడు పది ఎకరాల స్థలం కోసమో నా నమ్మకత్వాన్ని మాత్రం నేను పోగొట్టుకోను. నేను సంపాదించాల్సింది డబ్బు కాదు, నేను సంపాదించాల్సింది మంచి పేరు. నేను సంపాదించాల్సింది ఐశ్వర్యము కాదు, నేను సంపాదించాల్సింది నమ్మకత్వము. యోసేపు నమ్మకత్వాన్ని సంపాదించాడు. నమ్మకమైన వ్యక్తిగా రాజు దృష్టిలో నిలబడ్డాడు. కానీ ఈ రోజుల్లో డబ్బు సంపాదించడానికి, పలుకుబడి సంపాదించడానికి, పేరు సంపాదించడానికి, ఆస్తిపాస్తులు సంపాదించడానికి, ఉన్నత పదవులు సంపాదించడానికి ఎన్నెన్ని తప్పటడుగులు వేస్తున్నారో. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు కలిగి ఉన్న అద్భుతమైన లక్షణము నమ్మకత్వము. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. కారణము, నువ్వు మాటిచ్చి నెరవేర్చేవాడివి, మాట తప్పేవాడివి కానే కాదు. నిన్ను కలిగిన మేము మాట తప్పేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిగిన మేము అన్యాయంగా సంపాదించేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిగిన మేము మాకిచ్చిన పనిలో, మాకిచ్చిన బాధ్యతలలో నిర్లక్ష్య వైఖరి కనపరచడానికి వీల్లేదు. ఆ చుట్టూ ఉన్నవారు మమ్మల్ని చూసినప్పుడు చాలా నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నమ్మదగినటువంటి స్త్రీ అనే అభిప్రాయము మా చుట్టూ ఉన్నవారు ప్రభువా కలిగి ఉండే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.